మహానేత, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన ఏటు చెప్తే 30 లక్షల మంది ఓటర్లు అటే వేస్తారు. ఆ మహానేత ఎవరో కాదు నాయన, వైసీపీ ఎమ్మెల్సీ, తాడికొండ ప్రాంతానికి చెందిన నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో గతంలో వైఎస్ బతుకున్న రోజుల్లో గెలిచి మంత్రిగా చేశాడు. ఇంకా తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఎత్తిపోయింది కాబట్టి రాయపాటి సాంబశివరావుని పట్టుకొని ఆ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి లాబింగ్ చేసుకొని ఎమ్మెల్సీ అయిపోయాడు తెలుగుదేశంలో. సరే, ఆ తెలుగుదేశంలో ఉన్నాడా అంటే 2019లో వైసీపీ రాగానే గబాన వెళ్ళి వైసీపీలో చేరి ఇక ఏదైతే అమరావతి సిఆర్డీఏ రద్దు, అమరావతి రాజధాని ఎత్తేయడం, ఆ సమయంలో మండలిలో బిల్లు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలు నాకి అన్నా నేను మీ పార్టీ పొరపాటున టీడీపీలోకి వెళ్ళాను అని చెప్పి వైసీపీలోకి వెళ్ళి మరోసారి అదే ఎమ్మెల్సీని కంటిన్యూ చేయించుకొని ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. తాడికొండలో 3 రోజుల పాటు ఈ మహానేతని ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. నిజమే అని అనుకున్నాడు, తాడికొండలో మరోసారి పోటీ చేస్తే రాజధాని ప్రాంతం కాబట్టి ఎలాగైనా తాడికొండలో గెలవాలని వైసీపీ నేతలు ఒక 200 కోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తారు. అందులో 199 కోట్లు నేను దాచిపెట్టుకొని మిగతా 1 కోటి రూపాయలు పెట్టి బిస్కెట్లు కొని అందరికీ ఇసిరితే తిన్నోడు తింటాడు, వేసినాడు అత్తాడు, గెలితే గెలుతాం లేకపోతే అంటలేదు అనుకున్నాడు. మరి ఈ మధ్య వాపోయాడట, మనం అందరం చూసాం. తాడేపల్లి ప్యాలెస్లోకి నన్ను రానియడం లేదు, కనీసం అడుగు కూడా పెట్టడం లేదు. మా అన్నని కలిసే భాగ్యం, ఒక్కసారి సందర్శించుకునే భాగ్యం కల్పించండి, ఆయన కాళ్ళు నాకుతాను అని చెప్పాడు. కుక్క బెల్లం నాకినట్టు ఈడిపోయి కాళ్ళు నాకుతాడట. ఆ కాళ్ళు నాకి ఎక్కడన్నా పోటీ చేసే అవకాశం ఇవ్వని కోరతాడేమో. ఆ తాడికొండకైతే సుచరిని తీసుకొచ్చాడు. ఆమె కూడా ఏడైతే ఏమి పోయేదానికి, పళ్ళు రాళ్ళు నొక్కోవడానికి పర్వతం దాకా పోయి రాయి తెచ్చుకోవాలా, ఆ గోడంబ్రేడా ఎదిగితే ఏదో ఒక రాయి దొరికింది అనే ఆలోచనతో ఆమె కూడా తాడికొండలో పోటీ చేస్తామని ఇంతవరకు అయితే ప్రచారం మొదలు పెట్టలేదు, అడుగు కూడా పెట్టలేదు. ఇక ఈ డొక్క వైసీపీలో కూడా బేరాలు బాగాలేవు. బేరాలు బాగాలేనప్పుడు కట్ట మీద కార్యకర్తలు ఎలాగైతే మారిపోతారో పార్టీ, అలాగనే ఈ డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీ మారుతున్నాడు అంటూ కొన్ని వార్తలు షికారులు చేస్తూ ఉన్నాయి. అసలు ఈయన తీసుకునేది ఎవరు? అసలు ఈయన తీసుకునే పార్టీ జైబీమ్ పార్టీలో పోవాలిపోతే, లేదంటే మహాసేన రాజేష్ కూడా ఒక పార్టీ పెడతారంట, దాంట్లోకి వెళ్ళొచ్చు. తెలుగుదేశం జనసేన తీసుకోరు, బీజేపీకి ఇంత మహానేత అవసరం లేదు, ఇంత పెద్ద నేతను మరి వాళ్ళు మరిగా ఏం చేసుకుంటారు. ఇక మిగిలింది ప్రజాశాంతి పాల్ పార్టీ, జేబీఎం పార్టీ, ఇక మహాసేన రాజేష్ పెడితే అదొక పార్టీ ఉంటుంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు. ఎలాగో ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి వైసీపీలో కొనసాగితే కనీసం ఎమ్మెల్సీ పదవి అన్న ఉంటుంది, లేదంటే ఎలాగో నిన్ను ప్యాలెస్లో గేట్ లోపల రానియడం లేదు, అడుగు లాబింగ్ చేసుకోవడానికి నీకేం బేడాలు లేక బాధపడుతున్నావట. మంత్రి పదవిగా ఉండగా పుస్తకాల ప్రింటింగ్లో ఎన్ని 100 కోట్లు మింగినావో అందరికీ తెలుసు. వాటన్నిటితో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వడ్డీకి ఇస్తూ బాగానే గడించావు. ఇక నువ్వేదో పెద్ద ప్రజాసేవ చేస్తున్నట్టు బిల్డప్, విలేకరులందరినీ పోగు చేసుకొని జోకలేసుకోవడం, ఇక వాటన్నిటికీ తెరబడింది. రాబోయే రోజుల్లో నీ రాజకీయ భవిష్యత్తు శూన్యం, గుండు సున్నా. డొక్క మాణిక వరప్రసాద్ అని ఎవరు నన్ను అడిగితే వాడెవడు అని అడుగు రోజులు వచ్చేసా ఆల్రెడీ. ఇక భవిష్యత్తులో ఇక నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, నీ గురించి 1-2 లైన్లు ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే చేసావు, మంత్రి పదవి చేసావు, టీడీపీలో ఒకసారి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీ, నువ్వు నాకడానికి ఏ పాదాలు ఇక సిద్ధంగా లేవు. నాకిచ్చుకోవడానికి నువ్వు నాకినా టీడీపీ అధినేత నాకిచ్చుకోడు, జనసేన అధినేత నాకిచ్చుకోడు. దళితులుగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ బీజేపీలోకి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే, అక్కడ పెద్దగా ఎవడు ఎవరిని దేకడు, అదంతా ఢిల్లీ పార్టీ. ఇక నీకు మిగిలింది ఒకే ఒక పార్టీ, ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అంటున్నారో వైఎస్ షర్మిల పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నీ పూర్వ పార్టీ, ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు. స్వాగతం పలుకుతారు. ఇప్పటికే ఆ పార్టీలో వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి టికెట్లు దక్కగా జాయిన్ అయిపోయారు. నువ్వు కూడా జాయిన్ అయితే ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన దాంట్లో జాయిన్ అవ్వు, ప్రజలు ఆహ్వానిస్తారు. రాబోయే రోజుల్లో డొక్క ఎడిజంపు అవుతాడు అనే దాని మీద మరో వీడియోలు చూస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.